సీతారాం నాయక్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సీతారాం నాయక్ గారు కేంద్రం సమస్య పరిష్కరించాలని మీరు చెప్తున్నారు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తుంది కేంద్రం జోక్యం చేసుకోవాలని కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్న మాట ఏంటంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కావాలని డ్రామాలు ఆడుతున్నాయి అని సమస్య పరిష్కారం చేయాలంటూ కేంద్రం చెప్తే కూడా వినే పరిస్థితిలో రాష్ట్రాలు ఉన్నాయా రాష్ట్రాలు కావాలని గొడవ చేసుకోవడం కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నప్పుడు కేంద్రం చెప్పేదే ఉంటుంది చేసేదే ఉంటుంది పైగా 299 టీఎంసీలు 512 టీఎంసీలకు సంబంధించి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నాయి అది ఆల్రెడీ జరిగిపోయింది ఇప్పుడు సడన్గా మాకు దాంతో సంబంధం లేదు కేంద్రం జోక్యం చేసుకోవాలని కేసీఆర్ గారు మాట్లాడడం ఏ రకంగా కరెక్ట్ అనేది బండి సంజయ్ గారి మాట అక్కడ ఉన్న పెద్దలందరికీ ఛానల్లో పాల్గొంటున్న డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకి నమస్కారాలు వీక్షిస్తున్న వాళ్ళకి కూడా నమస్కారం ఎందుకు నేను చాలా రోజుల తర్వాత తులసిరెడ్డి గారిది కొత్త వాదన వింటున్నా వాస్తవం రాయలసీమకు అన్యాయం జరిగింది నీళ్లు సరిగా లేవు అనేది ఇవల్ల కాదు కదా తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి వాళ్ళ వాదన ఉంది అదే రోజు తులసిరెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏదైనా పర్మిషన్ తీసుకొని ఈ కాలువలు బాగా చేసి బాగా తీసుకుంటే బాగుండేది ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ వచ్చిందండి అంతర్జాతీయ జల వివాదాల పరిష్కారానికి పార్లమెంట్ లో చట్టాలు జరిగినాయి కదా చట్టాలు ఉన్నాయి కదా ఆ తర్వాత ముఖ్యమైన ఉంటే అంతర్ రాష్ట్రాల ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ కి చట్టాలు ఉన్నాయి దాని తర్వాత రివర్ బోర్డులు ఉన్నాయి దాని తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ ఇన్ని ఉన్నాక కూడా ఏదో కేసీఆర్ గారు వచ్చి 7 సంవత్సరాలు అయింది సార్ తెలంగాణలో దయచేసి అది కూడా ఆలోచన 7 సంవత్సరాల్లో మేము కట్టినటువంటి ప్రాజెక్టులు ఏమి ఈ 8 ప్రాజెక్టులు ఎన్ని టీఎంసీలు పోతున్నాయో తులసిరెడ్డి గారికి బాగా తెలుసు అవి ఏమరి హయాంలు అయిందో బాగా తెలుసు సమస్య అంతా ఎక్కడ వచ్చింది నరసింహరావు గారు ఇప్పుడంటే పోతిరెడ్డి పాడు దగ్గర మీరు 2-3 టీఎంసీల వాటర్ తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఏముంది చట్టంలో ఏముంది ఏ ఒక్క ప్రాజెక్టు కట్టినా ఆ రివర్ ఒక పర్మిషన్ తో పాటు ఎఫెక్స్ పర్మిషన్ కావాలి అది తీసుకోకుంటేనే కదా మీరు ఇప్పుడు 3 టీఎంసీలు రోజు తీసుకో ఇంతకుముందు తెలంగాణ సర్కార్ కూడా చేస్తుంది అనేది ఆయన పాయింట్ ఏదండి ఎక్కడ అది మీరు మీరు కూడా గట్ట మాట్లాడితే ఏం చెప్తారు ఎక్కడ తులసిరెడ్డి గారి వాదనని గుర్తు చేస్తున్నా అది దిండి కావచ్చు పాలమూరు లిఫ్ట్ కావచ్చు భక్త రామదాస ప్రాజెక్ట్ కావచ్చు కాదండి ఇవన్నీ కొడితే మీరు పోతిరెడ్డి పాడును దేని కొరకు నిర్మించుకున్నారండి 11,500 దాన్ని 40,000 చేసే 40,000 చేస్తారని తెలంగాణ వాళ్ళు అడిగితే బిడ్డ మీరు నన్ను అడుగుతారని 44 చేసిండు 44 చేసి 3 తుమ్ములు ఉన్నదాన్ని 14 తుమ్ములు చేసిండు దాని నుంచి ఇప్పుడు కొడుకు వచ్చిన తర్వాత పెద్ద మనిషి ఇతను నాకు 80 కావాలన్నాడు ఇవన్నీ ఏ చట్టంలో ఉన్నాయో చెప్పమనండి మనం చేసిన తప్పని ఒప్పుకుందాం శక్తుల వాటర్ ఎక్కడ సార్ అన్నట్టుగా ఈ 8 దాంట్లో పోయేది వాటర్ ఎంత అది ఏ లెవెల్ ఉంటే పోవాలి ఇవాళ మీరు పోతిరెడ్డి పాడు దగ్గర ఏది రాయలసీమ ఎత్తిపోతల పథకం 805 కాడి నుంచి ఎత్తిపోసి మళ్ళా దీంట్లో వేసుకొని నీళ్లంతా వాడుకుంటా మీరు మమ్మల్ని నిందిస్తే ఎట్లా ఇది ఒక్కటి నేను సంజయ్ గారిని ఒకటి అడుగుతున్నా 17 సంవత్సరాలు అయిందండి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొదలై తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయింది ఏం చేసిరండి ఎందుకండి ఏదో రోజా గారి ఇంట్లో రొయ్యల ఏవి చిల్లర మాటలు పెద్ద స్థాయిలో ఉండి పెద్దవాళ్ళంతా ఈ చిల్లర వాదనలు చిల్లర మాటలు అంటే మీరు దేశాన్ని పరిపాలించారు ఎన్ని దగ్గర ఎన్ని రొయ్యలు తిన్నారు ఎన్ని కుక్కలు తిన్నారు ఎన్ని గాడిదలు తిన్నారు ఏం భాష నాకు అర్థం కాదు మనం అనుకుంటా అవుతుందా ఎవడో నిన్న ఎవరో ఒక మామూలు వ్యవసాయ రంగం ఉన్నటువంటి ఎన్జిఎట్లో వేస్తే అది ఆగిపోయింది ఒకటి స్ట్రైట్ గా సంజయ్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సీతారాం నాయక్ గారు అప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నీటి ఒప్పందాలకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పి మీరు నిరూపిస్తే నేను ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ లో దూకేస్తానంటున్నారు ఆయన ఎవరు బండి సంజయ్ గారు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎవరు ఉన్నప్పుడు కట్టిందా సార్ అది ఏం నీటి కేటాయింపులకు సంబంధించి ఒప్పుకున్నారు 299 మనం ఒప్పుకున్నాడో సార్ దేశంలో 2వ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అది చాలా పెద్ద ప్రాజెక్ట్ నీలం సంజీవరెడ్డి గారు అప్పుడు అడ్డుపడితే అది కాకపోతే నెహ్రు గారు వచ్చినప్పుడు మీరు అది తీసి చూడండి సార్ దాంట్లో పాపం నీలం సంజీవరెడ్డి గారు రాసిచ్చారు హామీ ఇచ్చారు ఇది కేవలం జలానికి చాలా మార్పులు చేశారు కదా సార్ ఏమని చేసింది సార్ ఏ కమిటీ చేసిందో చెప్పండి 11,000 క్యూసెక్లు 44,000 క్యూసెక్లు 40,000 అయిందా సరే 80,000 కావడానికి సంబంధించి ఇప్పుడు వివాదం మాట్లాడుకుంటున్నాం 44,000 క్యూసెక్లు 2008 నుంచి ఆ తర్వాత కంటిన్యూస్ గా ప్రతి ఏటా తీసుకుపోతుంది కదా అట్లా కాదు మీరు కూడా అట్లా మాట్లాడారు 80 చేసుకోవడానికి కేసీఆర్ సంతకం ఉంటే బయట పెట్టమనండి
ఎనభై చేసుకోవడానికి సంబంధించి వివాదం నడుస్తుంది. నేను గతంలో 44 గురించి మాట్లాడుతున్నాను. 44 కూడా లేదు కదా మాకు. అప్పుడు కేసీఆర్ లేడు కదా సార్, మీరు ఎట్లా అంటారు? 2003 వరకే ఉండే బచావత్ తీర్మా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి హామీ మనకు అప్పుడు 800 811 టీఎంసీలు పెద్దలకు తెలియదా? వాళ్లకు తెలియక వాళ్ళు ఏం మాట్లాడతలేరు అని కాదు, నేను అంటున్నా కదా జల వివాదం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిష్కరించదు? మేము లాలుచ్య పడతాం ఏదో అవుతాం, రేపు ఈ ప్రభుత్వం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఇద్దరు కొట్టుకొని చావనియండి, నా ప్రభుత్వాల నా బీజేపీకి సంబంధం లేని ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఎన్జిటి చెప్పి వద్దు ఆపండి అని చెప్తే కూడా అటువైపు ఇటువైపు కొన్ని ప్రాజెక్టులు ఆపకుండా కడుతున్నారు, పర్మిషన్ లేకుండా కడుతున్నారు. మీరు కారణం ఏంటి సార్? వాళ్ళకి ఎన్జిటి ఇచ్చింది, మనకి ఎవరు ఇవ్వలేదు, మేము ప్రాజెక్టులే కట్టలేదు. ఇప్పుడంటే ఓ వాళ్ళ ముఖ్యమంత్రులే కదా ప్రాజెక్టులు ఇనాగ్రేషన్ చేసి ఫౌండేషన్ వేసినవి మన దగ్గర. మళ్ళీ అట్లానంటారు, అడగండి మీరు వాళ్ళ దగ్గర. కోటిరెడ్డి గారని మన దగ్గర సీగా చేసిపోయిన అతనే ఒప్పుకున్నాడు సార్. ఇవి మీరు ఇప్పుడు కట్టినవి కాదు, అప్పుడు మేమే ఉన్నాం, నేనే ఉన్నా. నేను ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చి మీకు మినిమం వాటర్ ఇచ్చినాం, అది అంతకంటే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కొద్దిగా పెంచాలనుకున్నారు, అది పెంచాలనుకుంటే మన చేతిలో కూడా లేదు. దాని కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉంది కదా, దాని పర్మిషన్ ఉందా ఈ 3 TMCs అని అడిగారు ఎందుకు మీరు? పర్మిషన్ గురించే కదా ఇప్పుడు కూడా సేమ్ అదే సందర్భంలో పాలమూరు గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, 3 TMCs తీసుకెళ్ళడానికి సంబంధించి పర్మిషన్ లేదు అని మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సార్, రాకేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఒకటే సెకండ్, మేము ఇట్లనే కొట్టుకుంటా ఉంటాం. మేము చిన్న పిల్లలు మాట్లాడినట్టు ఈ రొయ్యలు ఇవి ఇవి ఇట్లా మాట్లాడితే అవుతాదండి. కేంద్రంలో ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? కేంద్రం పరిష్కరించాలంటారు అంతే కదా? ఎస్, ఈజ్ 100% అండి. ఒక నిమిషం.